మీడియా మిత్రులకు నమస్కారం. ఈ పత్రికా సమావేశంలో మాజీ మంత్రివర్యులు శ్రీ మహమ్మద్ అలీ షబ్బీర్ గారు, మాజీ ఎమ్మెల్యే విప్పు ఎరావత్రి అనిల్ కుమార్ గారు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ అరకెల నర్సారెడ్డి గారు, జిల్లా పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ గారు, కామారెడ్డి జిల్లా నాయకులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచులు, అదేవిధంగా నిజామాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడు మిత్రుడు మానాల మోహన్ రెడ్డి గారు, ఇతర చాలామంది మిత్రులు నిద్రపోకుండా పహారాలు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే తాపత్రయంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నిరంతరం శ్రమించిన చాలామంది మిత్రులు ఈ పత్రికా సమావేశంలో పాల్గొనడం జరిగింది. నాకు చాలా ఆనందంగా ఉంది. కామారెడ్డి శాసనసభ నియోజకవర్గంలో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కష్టపడి 10 సంవత్సరాల నుంచి తెలంగాణను పట్టి పీడిస్తున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావును కామారెడ్డిలో దొరకబట్టి ఓడగొట్టినందుకు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే సందర్భం వచ్చినప్పుడల్లా, ఓటమి అంచుకు చేరుకున్నప్పుడల్లా చంద్రశేఖరరావు గారు సిద్దిపేట నుంచి కరీంనగర్ పోయిండు, కరీంనగర్ నుంచి మహబూబ్ నగర్ పోయిండు, మహబూబ్ నగర్ నుంచి గజ్వేల్కి వచ్చిండు, గజ్వేల్ నుంచి కామారెడ్డికి వచ్చాడు. మా వాళ్ళందరూ ఇక్కడ వలేసి ఈరోజు కేసీఆర్ని ఇక్కడ ఓడగొట్టడం అనేది, తెలంగాణ సమాజం చాలా చైతన్యవంతమైంది, తెలంగాణ సమాజం చాలా లోతైంది అని చెప్పి కామారెడ్డి ప్రజలు నిరూపించారు. ఎందుకంటే చంద్రశేఖరరావు గారు తనకున్న తెలివితేటలతో, తనకున్న అంగు అర్భాతాలతో, తను సంపాదించిన అక్రమ సంపాదనతో తరతరాలుగా ఆయన్నే ఎన్నికలను ప్రభావితం చేసి అధికారంలో శాశ్వతంగా కొనసాగుతాయని కలలు కన్నాడు. ఆ విషయాన్ని ఆయన్నే స్వయంగా నమ్మి ప్రజల్ని నమ్మించాలన్న ఆలోచనతోటి ఈ ఎన్నికల బరిలో వారు దిగడం జరిగింది. కానీ తెలంగాణ సమాజం అవసరమనుకున్నప్పుడు చాలా వేగంగా చైతన్యవంతంతో వ్యవహరిస్తుంది.